మన ఉన్నతికి పరిస్థితుల ప్రభావం అడ్డు కాదని ఇప్పటికే ఎందరో చాటి చెప్పారు ఆ జాబితాలోకి వస్తారు ఐపీఎస్ అంబిక సాధించాలనే సంకల్పం దృఢమైన నిశ్చయం ఉంటే ఎప్పుడైనా ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని ఈ మహిళా పోలీస్ చాటి చెప్పారు పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదని తన లక్ష్యాన్ని చేరి మరీ నిరూపించింది అంబిక పద్నాలుగేళ్లకు పెళ్లి పద్దెనిమిదేళ్లకు ఇద్దరు పిల్లల తల్లి అయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంబిక తన చదువుకు భవిష్యత్తుకు పెళ్ళి పిల్లలు బాధ్యతలు ఏవి అడ్డుకావని నిరూపించి పోలీస్ అధికారిగా ఎదిగారు అయితే ఇదంతా చెప్పుకున్నంత సులువుగా సాగలేదు దీనికోసం ఆమె ఎన్నో కష్టాలు అనుభవించి చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగింది ఆ విజయ ప్రస్థానం ఇప్పుడు మనం తెలుసుకుందాం అంబికది సాధారణ మధ్య తిరగతి కుటుంబం కుటుంబ పరిస్థితుల కారణం చిన్న వయసులోనే వివాహం చేశారు ఆమె భర్త సాధారణ పోలీస్ కానిస్టేబుల్ చిన్న వయసులోనే పెళ్లి కావడము వెంటనే పిల్లలు కూడా పుట్టడంతో భర్త ఇద్దరు పిల్లలే లోకంగా అంబిక బతుకుతూ ఉండేది అయితే ఓ అనూహ్య ఘటన ఆమె జీవితాన్ని మార్చివేసిందే తన భర్త హడావిడిగా వెళ్ళడము ఆమె జీవితాన్ని మార్చివేసింది ఓ రోజు రిపబ్లిక్ డే పోలీస్ పరేడ్కి అంబిక భర్త వెళ్లారు ఉదయాన్నే టిఫిన్ కూడా తినకుండా భర్త వెళ్ళడంతో అతనికి టిఫిన్ ఇవ్వడానికి అంబిక కూడా వెళ్ళింది అప్పటికి అక్కడ పరేడ్ జరుగుతోంది ఆ సమయంలో తన భర్త అతని కంటే చిన్నవాడైనా అధికారికి సెల్యూట్ చేయడం ఆమె చూసిందే ఇతర పోలీస్ అధికారులకు లభించిన గౌరవము ప్రశంసలను కూడా ఆమె చూసిందే అదే గౌరవం తనకు కూడా కావాలని కోరుకుంది అదే విషయము తన భర్తకి చెప్పింది అయితే అప్పటికి అంబిక ఇంకా పదవ తరగతి కూడా పూర్తి చేయలేదు దీనితో ఆమె భర్త నువ్వు పదో తరగతి పాస్ అవ్వు అప్పుడు చూద్దాంలే అని అన్నాడు వెంటనే అంబిక పది పూర్తి చేయాలని సంకల్పించింది దానికి భర్త సహకారము కోరింది ఇంట్లో అందరినీ ఒప్పించి పదవ తరగతి పరీక్షలు రాసింది ఐదు వందల మార్కులకి నాలుగు వందల డెబ్బై ఏడు మార్కులు సాధించింది ఆ తర్వాత ప్రైవేట్ గా డిగ్రీ పాస్ అయ్యింది అయితే అంతటితో అంబిక తృప్తి పడనేలేదు సివిల్స్ కు ప్రిపేర్ కావడానికి సిద్ధమైంది అయితే ఆ దంపతులు నివసిస్తున్న దిండిగల్లో సివిల్ సర్వీసెస్ పరీక్ష లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని ఈ మహిళా పోలీస్ చాటి చెప్పారు సివిల్స్ కోచింగ్ కోసం చెన్నై పంపించాడు చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి పిల్లలను నేను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు అయితే సివిల్స్ కోసం ఎంతగా ప్రయత్నించినా అంబిక రెండు సార్లు ఫెయిల్ అయ్యారు అయితే దీంతో ఆమె భర్త అంబికను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేమని చెప్పాడు అయితే అంబిక చివరిసారిగా ఒక్కసారి ప్రయత్నించాలని భావించారు ఈసారి ఫెయిల్ అయితే వంటింటికే పరిమితం కావాల్సి వస్తుందని భావించి కష్టపడి పుస్తకాలు నోట్స్ వార్తాపత్రికలు పత్రికలు మ్యాగజైన్స్ ఇలా అన్నింటినీ పోగు చేసుకొని ఏ ఒక్కటి కూడా వదలకుండా చదివింది ఆమె కష్టానికి ప్రతిఫలంగా ఆమె సివిల్ సర్వీస్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించింది రెండు వేల ఎనిమిదిలో ఆమె ఐపీఎస్కు కు అంబిక ఎంపిక అయింది ఇక హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అంబిక ప్రస్తుతం ముంబై నార్త్ డివిజన్ డీజీపీగా సేవలు అందిస్తూ ఉన్నారు కొద్ది కాలంలోనే ఆమె తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె తెగువ దూకుడు చూసి అందరూ ముంబై శివంగి అని లేడీ సింగం అంటూ కొనియాడుతూ ఉన్నారు విధి నిర్వహణకు అదే విధంగా సేవా తత్పరణకు గుర్తింపుగా లోక్ మహారాష్ట్రియన్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల పంతొమ్మిది పురస్కారాన్ని కూడా అందుకుంది గంగనాపూర్ తాలూకాలోని పిల్లల మిస్సింగ్ కేసులు ఛేదించి అందరి ప్రశంసలు పొందింది తర్వాత చైన్ స్నాచింగ్ కేసులు ఎన్నో క్లిష్టమైన కేసులు ఛేదించి సత్తా చాటింది ఒకప్పుడు తమిళం మాత్రమే తెలిసిన అంబిక మరాఠాలో ముంబై ప్రజలకు దగ్గర అయ్యింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేరుకుంది తన మీద తనకు నమ్మకం వరుసగా మూడు సార్లు విఫలం అయినా ఏదో సాధించాలనే సంకల్పమే ఆమెను ఇంతవరకు నడిపించాయి సాధారణ వ్యక్తులు కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారనే దానికి బలమైన సాక్ష్యంగా అంబిక ఐపీఎస్ నిలిచింది సమస్యలు లేని జీవితాలు ఉండవు కొన్ని పరిష్కరించుకునే సమస్యలైతే మరికొన్ని పరిష్కరించుకోలేని సమస్యలు అలా అని అభిరుచుల్ని ఆశయాల్ని వదిలేసుకోకూడదు ప్రయత్నించాలి ప్రయత్నించి ఓడిపోయినా ఆ సంతృప్తి మిగులుతోంది మీ నమ్మకం బలంగా ఉంటే అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని అంబిక చాటి చెప్పింది అంతేకాదు కృషి పట్టుదల దానికి మనం అనుకున్న వారి ప్రోత్సాహం ఉంటే ఎన్నో అడ్డంకులు ఎదురైనా అధిగమించవచ్చునని విజయాన్ని సాధించవచ్చునని నిరూపించిన అంబిక ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు